శుభం బియాదు. మేషరాశి వారికి April 1 నుండి 15 వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి ద్వితీయ స్థానంలో రాహు ప్లస్ కుజుడి యొక్క ప్రభావం కనిపిస్తుంది. అలాగే మనకు అష్టమంలో చూస్తే చంద్రకేతుల యొక్క ప్రభావం కనిపిస్తుంది. అలాగే మన భాగ్యంలో గురు ప్లస్ శని యొక్క ప్రభావం కనిపిస్తుంది. లాభస్థానంలోకి వచ్చినప్పుడు అంటే రవి శుక్రుడు బుధుడు మూడు గ్రహాల యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఈ మేషరాశి వారికి ఎప్పుడైతే కుజుడు రవి రెండు కాంబినేషను మనకు ద్వితీయ కుటుంబ స్థానంలో కనబడుతుందో మేషరాశిలో ఉన్న అశ్విని నక్షత్రం భరణి కృతికా నక్షత్రం మొదలు పాద వాళ్ళందరికీ కూడా ఈ యొక్క కుజరాహువులు కలయిక అంటే కుజుడు ఒక్కడు ఉన్నా ఒక ఇబ్బంది ఉండదు కానీ రాహు ఒక్కడున్నా ఇబ్బంది ఉండదు కానీ రాహుతో కుజుడు కలిసి ఉండడం వల్ల కుటుంబపరంగా వాక్పరంగా విద్యాపరంగా ధనపరంగా కూడా ఈ మేషరాశి వారికి కొంచెం ఆ సగభాగమే ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇక్కడ ధనము 100 రూపాయలు పనిచేసి 50 రూపాయలు రావడం, విద్య 100 మార్క్స్ కోసం పేపర్ రాస్తే అందులో మనకు 50 మార్కులు రావడము, కుటుంబం తను ఇల్లు వాకిలి వాహనం అంటే మన కుటుంబం అంటే భార్య పిల్లలు అంత కుటుంబంలో అని ఏం పని అనుకున్నా అది సగభాగమే జరగడము, అలాగే వాక్ మన మాటకు విలువ లేకుండా పోవడం, ఈ రకమైన నాలుగు ప్రభావం అనేది ఇక్కడ కుజుడు ప్లస్ రాహు యొక్క కాంబినేషన్లో మేషరాశి వారు కనిపిస్తుంది. అది రాజకీయ రంగం కుటుంబం అనుకుంటే రాజకీయ రంగం వాళ్ళకి ప్రొఫెషనల్గా ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్తూ ముందుకెళ్ళే వాళ్ళు కూడా అదే విధమైన సమస్య కనబడుతుందన్నమాట. అష్టంలో ఉన్న కేతు యొక్క ప్రభావం వల్ల ఏంటంటే కొన్ని కష్టాలు కనబడకుండానే వస్తుంటాయి, మన కళ ముందు కనబడుతుంటే మళ్ళీ రిలీఫ్ అయిపోతాయి. కానీ ఇక్కడ భాగ్యంలో ఉన్న శని గురు ప్రభావంలో గురువు యొక్క ప్రభావము శని ప్రభావము ఈ రెండు ఎలా ఉంటాయంటే ఈ భాగ్యస్థానంలో న్యూట్రల్గా పనిచేయడానికి పనిచేస్తారు. లాభంలో మనకు ఎవరు కనిపిస్తున్నారంటే రవి శుక్రుడు బుధుడు. బుధుడు ప్లస్ రవి బాగానే ఉంటాం కానీ శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఉన్నప్పటికీ కూడా రవి యొక్క ప్రభావం ఏంటంటే శుక్రుడి యొక్క బలం అనేది బలహీన పడిపోతుందన్నమాట. దానివల్ల రావలసిన భోగాలు రావలసిన లగ్జరియస్ యాక్టివిటీస్ జరగకుండా ఉంటాం. సో ఈ రకంగా మనం చూసుకుంటూ పోతుంటే మేషరాశి వారికి అందులో రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ స్టీలు సిమెంట్ ఐరన్ వ్యాపారాలు చేసే వారికి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ బాగానే ఉంటాయి, రిజల్ట్ మాత్రం ఇమ్మీడియట్గా వచ్చే అవకాశం లేదు, కొంత సమయం పడుతుంది. కాబట్టి 15 రోజులు రవి అక్కడ ఉన్నంత కాలము కొంతవరకు బలహీనంగా ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త ఆచితూచి వ్యవహరించండి. అనవసరంగా ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి కానీ రిజల్ట్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. నిదానంగా ప్రధానం అనుకుంటే మీకు మంచి ఫలితాలు ఉంటాయి, వెంటనే ఏదైనా టేక్ ఓవర్ చేయడానికి ప్రయత్నం చేయండి. బట్ టేక్ ఓవర్ చేసిన రిజల్ట్ మాత్రం వెంటనే ఎక్స్పెక్ట్ చేయకండి. ఓకే, తర్వాత ఇప్పుడు ఈ మేషరాశి వరకు మనం చూసుకుంటే ఇంకొక ఇష్యూ ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళకి ఈ యొక్క రవితో పాటు అక్కడ బుధుడు కూడా ఉన్నాడు. కాబట్టి కొత్త వ్యాపారాలు అనే విషయంలో అంశాలలో అగ్రిమెంట్స్ ఏమైనా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. బట్ ఏంటంటే అది నిదానంగా 15వ తారీఖు తర్వాత నుండి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ప్రయత్నించండి, సత్ఫలితాలు ఉంటాయి అని చెప్పగలుగుతాం. అలాగే వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాలు కొంతవరకు మానుకోగలిగితే బాగుంటుంది. ఈ యొక్క 15 రోజుల్లో పెద్దగా గురుబలం అనేది కనిపించట్లేదు కాబట్టి ప్రస్తుతానికి మనం అలా ఐడియల్గా ఉంచగలిగితే చాలా బాగుంటుంది. అలాగే మనం ఇంకొక విషయం ఏంటంటే ఆల్మోస్ట్ ఇక్కడ కుజుడు యొక్క ప్రభావం ఏదైతే సెకండ్ హౌస్లో ఉందో దానిలో పూర్వాశ్రమంలో మనం సంపాదించిన కొంత ధనాన్ని ఖర్చు పెట్టే పరిస్థితి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఆచితూచి వ్యవహరించగలిగితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఖర్చు రాహుతో కలిసి ఒక మాయా ప్రభావం వలన ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. తెలియని చేయని దాన్ని కూడా మనకి సంబంధం లేని దాన్ని కూడా మనం ఖర్చు పెట్టవలసి వస్తుంది. అంచేత వాహనాలు నడిపేటప్పుడు కానీ వాహనాలు మనం వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు కానీ మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి. వాళ్ళు ఎవరో చేసిన పొరపాటుకి మనకు నిందపడడం, మన దానికి అయ్యే ఖర్చులు మనం భరించడం ఇలాంటి జరిగే అవకాశం ఉంటాయంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ కనబడే అవకాశం ఉంది. కాబట్టి వీటినన్నీ అధిగమించి ముందుకు వెళ్ళడానికి చదువుకునే విద్యార్థులు ఉన్నారు, పీజీ చేయాలనుకుంటారు, వాళ్ళు చేయాలనుకున్నప్పుడు పీజీ చేసేవాళ్ళు కానీ ఎంఎస్ చదువుకునే వాళ్ళు కానీ ఆచితూచి వ్యవహరించడం, దాన్ని నీట్ ఎగ్జామ్స్ రాసినప్పుడు కానీ లేకపోతే దాని ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు కానీ వీలైనంత వరకు విదేశాల కోసం అనుకునే ప్రయత్నాలు కొంచెం స్లోగా ఉండగలిగితే చాలా బాగుంటుంది. చూసి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఏ యూనివర్సిటీ అనేది, ఏ కంపెనీ అనేది, ఏ యొక్క యూనివర్సిటీలో మనం చదవాలనుకుంటున్నాం అనేదాన్ని కొంచెం ఒకటి రెండుసార్లు వెరిఫై చేసి దాన్ని బట్టి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇక్కడ మీరు ఒక మిస్ఫైరింగ్ అయ్యే అవకాశం బాగా కనిపిస్తుంది. కాబట్టి అనవసరంగా ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ యూనివర్సిటీలో ఏమైనా ఇబ్బంది కలిగితే మనం ఏం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందులో కోవిడ్ యొక్క ప్రభావం కూడా విశ్వమంతా వ్యాపించి ఉంది. కాబట్టి కొంచెం ఆచితూచి వ్యవహరించండి. వీటన్నింటిని అధిగమించడానికి దక్షిణామూర్తి మంత్రాన్ని సాధన చేయండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం భూయాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.